జనసేన అభ్యర్థుల మరో జాబితాను విడుదల చేసింది. 18 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, నెల్లిమల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొంతళ్ల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, రాజానగరం నుంచి బొత్తుల రామకృష్ణ, తెనాలి నుంచి నాదళ్ల మనోహర్ పేర్లను ప్రకటించింది. ఇడదవోలు నుంచి కంద్రదుర్గేష్, పెందెతు నుంచి పంచకల్ల రమేష్ బాబు, యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్ పేర్లను ప్రకటించింది. పి గనవరం నుంచి గిడ్డి సత్యనారాయణ, రాజోలు నుంచి దేవవరప్రసాద్, తాడేపల్లి నుంచి బొలిశెట్టి శ్రీనివాసును అభ్యర్థులుగా ప్రకటించింది. భీమవరం అభ్యర్థిగా పులపర్తి ఆంజనేయులు, నరసాపురం అభ్యర్థిగా భూమిడి నాయకర్, ఉంగుటూరు అభ్యర్థిగా పచ్చమట్ల ధర్మరాజు, పోలవరం అభ్యర్థిగా చిరి బాలరాజు, తిరుపతి అభ్యర్థిగా ఆర్ఎస్ శ్రీనివాసులు, రైల్వే కోడూరు అభ్యర్థిగా ఎనమల భాస్కర్రావు పేర్లు ప్రకటించింది. మరో 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బాలశౌరిని జనసేన ప్రకటించింది.